కమన్ హరిత ఏదో కచ్చ చెప్పొచ్చు కదా ముందు ను చెప్పొచ్చు కదా లేడీస్ ఫస్ట్ అమ్మా అబ్బో వాటర్ రెస్పెక్ట్ హే ను ముందు మొదలెట్టవే ఓకే ఓకే వెంకట్ ఆ వాటర్ బాటిల్ ఇవ్వా వాటర్ అయితే లేదు గానీ కోటర్ ఉంది ఇస్తావా ఇడియట్ ఆకాష్ వాటర్ కావాలి హలో బాస్ వాటర్ ఎక్కడ దొరుకుద్ది థాంక్యూ ఆకాష్ 1 మినిట్ వాటర్ తాగుస్తా ఎరా మన దేవడానికి వెళ్ళినప్పుడు అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురావచ్చు కదా అరే 100 రూపాయలు పెట్టి సిగరెట్ ప్యాకెట్ కొంటాం ఆటని పెట్టి ఎప్పుడైనా అగ్గి పెట్టా కొన్నామరా ఇదొక ఫోబియా అంతే ఏ హరిత ఏమైంది దీని చూసి భయపడ్డావా అడవులో ఎలకలు ఏనుగులు కాకపోతే ఇంకేముంటాయి సడన్లీ కనిపించేసరికి నీకేమైందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అది నా మీదకి వచ్చేసింది తెలుసా సరేరా అవును వాటర్ తాగావా తాగా సరేరా ఓ షిట్ నీకోసం వస్తూ వస్తూ కెమెరా దాన్నేశాను ఇదేంటి ప్లే అవుతున్నట్టుంది ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవడానికి అడవేమన్నా నీదా ఏ ఏమైంది ఈ అడవికి నేనే రాజుని ఓ మై గాడ్ జై చెప్పే మాటలు వినిపిస్తున్నాయి కానీ అతను కనిపించట్లేదు వన్ సెకండ్ మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఏంటి నాకు భయం వేస్తుంది ఏ నాకు చిన్న డౌట్ ఒకసారి ఇట్రా దేనికి పక్కకు తప్పుకో మళ్ళీరా ఏం చేస్తున్నావు చెప్పు ఒక నిమిషం ఒక నిమిషం ఎస్ మృత్యుంజయ్ చెప్పింది తన ఫ్రెండ్ కథ కాదు తన కథే తన ఫ్రెండ్ కథగా మనకి మార్చి చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అంటే మృత్యుంజయ్ మనిషి కాదా కాదు ఆత్మ మంట దగ్గర నుంచి బయటికెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేశాడు ఇప్పుడు మంట దగ్గర ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు వాడి ఆధీనంలో ఉన్న ఆత్మలు అందుకే వాళ్ళు చనిపోయిన విషయం మనకు చెప్పలేకపోయారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం నేను చెప్పినట్టు చేయి రేపు ఉదయానికల్లా నేను మా ఇంట్లో ఉండాలి లేదంటే మా డాడీ ఏ హరిత నేను తీసుకెళ్తాను కదా డ్రైవర్ కార్ది ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా నువ్వు మోసం చేస్తే నేను మూసుకొని కూర్చోవడానికి మామూలు మనిషిని కాదు జై మృత్యుంజయ్ అడవి నీళ్లు అమృతం మనిషి తాగితే కలుషితం చెట్టు చేమ ఔషధం అందుకే ఈ నిషేధం కొంచెం దూరం వచ్చేసా రా చెట్టు దాటి పుట్ట దాటి ఏరు దాటి ఏటి ఒడ్డు గట్టు దాటి తప్పించుకు పారిపోతే తప్పదురా మరణం ఇది నా దండకారణ్యం హరిత కమ్ ఆన్
లే హరిత కమ్ ఆన్ ఏమైంది ఏమైంది రా జాగ్రత్త చూసుకో ఏమైంది ఇంకొంచెం దూరం కొంచెం ఓపిక తెచ్చుకోరా తూర్పు దిక్కున తెల్లారి పడమర దిక్కున చల్లారే సూర్యుణ్ణి కాదు నేను పంచభూతాలను ఆవహించి మీ పంచ ప్రాణాలను తీసే ప్రేతాత్మని నేను సింహం గర్జిస్తుంది ఆ గర్జన వినకూడదు వింటే అక్కడ ఉండకూడదు ఎందుకంటే సింహం యుద్ధం ప్రకటించింది బలైపోక తప్పదు ఇక నుంచి మీ అందరూ నాతో పాటు ఈ అడవిని కాపాడతారు ఎవరైనా అడుగు పెట్టి హద్దు దాటితే ఈడెక్కడ దొరికాడ్రా నీకు ఆ డ్రైవర్ అవు అన్రా రే మా నాన్న సంగతి నీకు తెలుసుగా డ్రైవర్ లేకుండా నా కారు ఇవ్వడు అందుకే వీణ్ణి తగిలించాడు మరి ఇప్పుడు ఎలాగా రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో లేదనుకో ఊరు నుంచి మమ్మీ డాడీ వచ్చేస్తారు వీడు అర్ధరాత్రి అని చెప్పి ఇక్కడే ఆపేస్తేలా ఉన్నాడు